నమస్తే టీవీ 999 న్యూస్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన రెడ్యాతండ గ్రామ శివారు పంట పొలాల్లో సంభవించిన అగ్ని ప్రమాదం రైతు కంట కన్నీరు మిగిల్చింది. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందు అగ్నికి ఆహుతవుతుండగా కాపాడుకునేలోపే పూర్తిగా పంట కాలి బూడిదైందని బోరున విలపిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు ఎండకు ఎండి వానకు తడిచి తిండి తిప్పలు లేక పంటను ప్రాణంగా పండించి ఇంటికి తీసుకుని వచ్చే దశలో ఇంతటి ఘోరం జరుగుతుందని అనుకోలేదని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో భానుద్ భీమా అనే రైతు 2 ఎకరాల్లో సాగు చేస్తున్న శ్రీగంధం మొక్కలతో పాటుగా మరో రైతు భానుద్ రామ్కోటికి చెందిన 3 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి పూర్తిగా ఆహుతయిందని, వీటితో పాటుగా 2 వ్యవసాయ బోర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి, సుమారు 3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధిత రైతులంటున్నారు. కష్టపడి పండించిన పంట అగ్నికి ఆహుతవడంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. తీసుకుందా.